దీపాన్ని మనం పెట్టగలగాలి. అలాగే రెండవది జ్ఞాన దీపం పెట్టాలి భగవంతుడి దగ్గర. భక్తి జ్ఞాన వైరాగ్యాలు, జ్ఞాన దీపం అంటే ఈ ఆచార సంప్రదాయాల కంటే ఎప్పుడు కూడా జ్ఞానం చాలా గొప్పది. ఇవన్నీ దానికోసమే ఏర్పడతాయి. కొబ్బరికాయ ఎందుకు కలిసిన దగ్గరనే తెలుసుకోవడమే జ్ఞానం కదా. ఆ జ్ఞానం లేనప్పుడు ఇవన్నీ మళ్ళీ ఊపిలోకి దించేసి ఏమిటో కొబ్బరికాయ మూడు ముక్కలైంది, కలశం సరిగ్గా లేదు, అక్కడ పెడుతుంటే కింద పడిపోయింది, పూజ చేస్తుంటే కలశం వంగిపోయింది, నీళ్లు ఉరికిపోయాయి, ఏం జరిగిపోతుందో అని మనసులో సెంటిమెంట్ పిలుస్తూ ఉంటుంది. నీళ్లు ఉరికిపోవడం, పక్కకి రావడం, కొబ్బరికాయ మూడు ముక్కలు అవడం, ఇవేవి అంత బాధపడాల్సిన విషయాలు. కో దీపం వెలిగించగానే ఆరిపోయింది, ఏమైపోతుందో, నా జీవితం అంతా ఇలాగే ఆరిపోతుందేమో అంత కంగారు పడాల్సిన పర్లేదు. దేవుడు ఎప్పుడు కక్ష తీర్చుకోడు. మనం జాగ్రత్తగానే చేస్తాం అన్ని కూడా. ఒకవేళ ఏదైనా అందులో చిన్న పొరపాటు జరిగినా ఏదో మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, మయాకృతం, తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. నేను చేసే దాంట్లో మంత్రం లేదయ్యా, భక్తి లేదయ్యా, క్రియ కూడా లేదా, ఏమీ లేదయ్యా, మనసు ఒకటే ఉంది. అందుకని క్షమించవయ్యా అంటే శ్రీమన్నారాయణ మూర్తి క్షమిస్తారు. అనుమానం లేదు. అంత సులభం అండి దైవారాధన. దానికి కంగారు పడకూడదు ఎప్పుడు. ఈ మధ్య దైవభక్తి పాపభీతి పెరగాల్సింది. పోయి పాపభక్తిను దైవభీతి పెరుగుతుంది. పాపాల పట్ల ఆసక్తి ఏమి తగ్గల, పాపాసక్తి బాగా పెరిగిపోతుంది. దైవభీతి పెరుగుతోంది. దేవుడు అంటే ఓ భయం, ఏమండి చేయించండి చేయకూడదా, ఈ శంక వదిలేయాలంటే జ్ఞాన దీపాన్ని వెలిగించాలి. అదేమిటయ్యా, దేహో దేవాలయ ప్రోక్తు, దేహో దేవాలయ ప్రోక్తు, జీవో దేవ సనాతన జ్ఞాన నిర్మాల్యం సోగం భావేన పూజయేత్. జ్ఞానం ఎటువంటిది అంటే గుళ్ళోకి వెళ్ళగా వెళ్ళగా ఇటువంటి ఉత్సవాల్లో పాల్గొనగా మనం గ్రహించవలసింది ఏమిటి అంటే మన దేహమే దేవాలయం, ప్రతి దేహము దేవాలయమే, ఈ విశ్వమంతా విశ్వేశ్వరుని యొక్క ఆలయమే. అందుకే ఆయన విశ్వేశ్వరుడు అంటారు. విశ్వ ఈశ్వర, విశ్వం అంటే ప్రపంచమే కదండి, విశ్వం అంటే సమస్తం అని అర్థం. విశ్వే దేవత రొక్కుబడి ఓవరాక్షన్ అంటారు కానీ దేవుడు అని కోరుకోడు. మూడు సార్లు లెక్క. ఎందుకంటే ఎందుకు ఇవి వదలలేనప్పుడు ఎన్నిసార్లు చేసినా ఒకటే, ఇవి వదలగలిగితే కూడా ఎన్నిసార్లు చేసినా ఒకటే, అది తెలియడమే ముఖ్యం. రజోగుణం, తమోగుణం, సత్వగుణం మూడు వదులుకుని అప్పుడు ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవాలమ్మా. ధ్వజస్తంభాన్ని తాకకూడదు అనవసరంగా. ఈ మధ్య పవిత్రమైన దేవాలయాల ధ్వజస్తంభాలన్నీ మొత్తం బంగారం పోయి లోపల రాగి కనపడుతోంది. ఎందుకంటే మనం ఓ భావేశం పట్టుకుని ఇలాగ మొత్తం భావడం పుణ్యం, భావడం పుణ్యం. ఒకసారి భావితే పుణ్యం అంటే మూడు సార్లు భావితే ఇంకా పుణ్యం. ఇక దాన్ని పట్టుకుని ఎత్తినేసి కొట్టుకుంటే ఇంకా పుణ్యం. ఇవన్నీ వచ్చేస్తున్నాయి మనకి. ఇవేవి పుణ్యాలు కావు. దీనివల్ల వచ్చేది ఏమీ లేదు. ధ్వజస్తంభానికి దూరంగా నిలబడి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే దేహం దేవాలయమైతే ధ్వజస్తంభం ఏమిటి అంటే మన దేహం వెనకాల ఉండే వెన్నెముక. అందుకే చూడండి సరిగ్గా మన ఈ హృదయ భాగంలో దేవుడు ఉంటాడు కదా. ఈ వెన్నెముక ఎంతవరకు ఉంటుందని ఇక్కడ వరకు ఉంటుందంటే దేవుణ్ణి మించి ఉంది కదా. సరిగ్గా గుళ్ళ ధ్వజస్తంభం కూడా మీరు గమనించండి, గర్భగుళ్ళో ఉండే శివలింగం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంటుంది కదా. అంటే నీ గుండెల్లో ఉండే శివుడి కంటే నీ వెన్నుపూస ఎత్తుగా ఉన్నట్టే గర్భగుళ్ళో ఉండే శివలింగం కంటే ధ్వజస్తంభం ఎత్తుగా ఉంది. హిందూ దేవాలయ నిర్మాణం అంటే జ్ఞాన మార్గం, సంపూర్ణంగా జ్ఞాన మార్గం. అందుకు మనం గుళ్ళోకి I'm not going to do that.
Thank you.